ఆ రామకృష్ణ, ఇదిగో ఇదే ఓబులుండే నివాసం మనం చూస్తున్నాం. పగిలిపోయిన గోడలు, తాటాకు లేని పైకప్పు, ఇంకా ఇక్కడ మన గేదెను కట్టేసే స్థలం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ పక్కన చూస్తే గేదెకు పెట్టే కుడితొట్టి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నుండి ఉదయం లేవడం మొదలు ఓబుల్ తన కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాడంట. తన అందుడైన గ్రామంలో ఏ ఇల్లు ఎక్కడ, ఏ వస్తువు ఎక్కడ తన మనోనేత్రంతో చెప్పగలడంట. గేదెకు మేత వేయడం కానీ, పాలు పితకడం కానీ, కుడి తాపడం కానీ తానే స్వయంగా ఇక్కడ నుండి తన కార్యకలాపాలు సాగిస్తుంటాడంట రామకృష్ణ.